నిన్న విజయవాడ ఇవాళ విశాఖ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడిలో భయంకర నిజాలు వెలుగు చూస్తున్నాయి ఆ మాంసం తాజాది కాదని తేలిపోయింది వారం క్రితం తెచ్చిన మాంసాన్ని ఫ్రిజ్ లో పెట్టి అవసరమైనప్పుడు తీసి బడ్డిస్తున్నట్టుగా బయటపడింది అదే బార్బిక్యూ విజయవాడైనా విశాఖైనా ప్లేస్ మారినా తీరు మారలేదు విజయవాడలో దాడులు చేసినా విశాఖలో తీరు మార్చుకోలేదు ఏపీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి मन विजयवाड़ बंदर रोड बार्बीक्यू रेस्टोरेंट पै फुड सेफ्टी विजिलेंस डिपार्टमेंट जॉइंट ऑपरेशन लो दाड़ जरगाई रेस्टोरेंट अंता हाइजेनिक कंडीशन लो उन्ना फुड मात्रं कुल्लिपोयिंदी अदि तेलियकुंडा विनियोगदारुलकु आ निमिषानिकि वेड चेसि सर्व चेस्तुन्नारु एक्सपैरिन प्रोडक्ट्स अंदवैन प्लेट्लो अत्यंत मर्यादगा जनानिकि वड्डिस्तुन्नट्टुगा गुर्तिंचारु अधिकारुलु What business you have taken? What mutton you have taken? What extra stars you have kept in the store? Media people will come there. What is the question? I also do the audition. Yes. I give some ample time. That 7 days you should improve. That definitely will give. I notice that right. Definitely I will give. 7 days you will improve. Definitely I will give. You will not improve. Again you will audit. You found any guilty? As per act, I will act. As per act, FSS act, I will do my duty. This kind of scenario. No, no scenario. That is not my scenario. This is as per SP sir, they will come. Along God expect, no one will do the business. Cannot do business here. అందమైన బోర్డులు ఆకర్షించే షెఫ్లు నోరూరించేలా రకరకాల పదార్థాలు రెగ్యులర్గా వెళ్లే వారికి మళ్ళీ మళ్ళీ వెళ్లాలనిపించేలా ఉంటాయి అసలు టేస్ట్ చేయని వారికైతే ఓసారి వెళితే ఎలా ఉంటుందో అని అనేలా ఊరిస్తాయి రెస్టారెంట్లో పదార్థాలు కుర్చీలో కూర్చోగానే డిజైన్ ప్లేట్తో అత్యంత మర్యాదగా వడ్డిస్తాడు వెయిటర్ అరే భలే ఉంది కదా అని కడుపులో కుక్కి కుక్కి బయటకు వస్తాం మనం కానీ అసలు వాస్తవాలు తెలిస్తే షాక్ గురవ్వాల్సిందే ఎన్ని హోటల్స్ లో సేఫ్ ఫుడ్ ఉంటుందో తెలిస్తే ఇక మనం అటు వైపే చూడం విజయవాడ బార్బిక్యూ తీరేంటో తెలియడంతో విశాఖలోను అధికారులు అప్రమత్తమయ్యారు రెస్టారెంట్లు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు ఇటువంటి వ్యవస్థ ఇంకా ఎన్ని హోటల్స్ లో ఉందని ఆరా తీస్తున్నారు సిరిపురం బార్బిక్యూలో శాంపిల్ సేకరించిన అధికారులు నిలవ ఉంచిన ఆహారంపై ఆరా తీశారు శాంపిల్ సేకరించి టెస్టింగ్ పంపారు అసలు అధికారుల తనిఖీల్లో ఏం తేలింది మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు లాక్డౌన్ తర్వాత తెచ్చుకున్న హోటళ్లు రెస్టారెంట్లలో ఆహార భద్రత ఎంత ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది విజయవాడలో బార్బిక్యూ నేషన్లో కుళ్ళిన మాంసాహార ఉత్పత్తులు బయటపడడంతో ఒకసారిగా అంతా అలర్ట్ అయ్యారు ప్రస్తుతం మనం సిరిపురంలోని బార్బిక్యూ నేషన్లో ఉన్నాయి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు అయితే మనం కూడా ప్రత్యేకంగా లోపల కిచెన్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అటువంటి జాగ్రత్తలు తీసుకుని మనం కూడా లోపలికి వచ్చాం ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని లోపల మనిషి తినే ఆహారానికి సంబంధించి ఈ ప్రత్యేకంగా తనిఖీలు చేస్తున్న నేపథ్యంలోని ఆ జాగ్రత్తలు తీసుకుని మరి వీళ్ళు ప్రత్యేక తనిఖీలు చేస్తున్నారు ప్రస్తుతం చూసుకోవచ్చు చేపలు ఇవి వీటిని నిల్వ ఉంచిన చేపలని వీళ్ళు శాంపిల్స్కి సేకరిస్తున్నారు అలాగే ఆ పక్కనే ఉన్న మటన్ కర్రీ ఉంది మటన్ కర్రీ కూడా నిల్వ ఉంచినట్టుగా అధికారులు గుర్తించి వాటిని కూడా శాంపిల్స్ని సేకరిస్తున్నారు అంటే ప్రస్తుతానికి ఇక్కడ హైజీనిక్ కండిషన్స్ అనేవి మాత్రంగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఇక్కడ నిల్వ ఉంచిన ఆహారం ఉన్నట్టు అధికారులు గుర్తించారు సార్ చెప్పండి సార్ ఓవరాల్గా ఇక్కడ అయితే దాదాపుగా తనిఖీలనే పూర్తి చేశారు ఇప్పటివరకు ఏంటంటే గుర్తించారు ఇప్పుడు ఏంటంటే మటన్ కర్రీ ఒకటి తర్వాత ఫిష్ కర్రీ ఒకటి తర్వాత ఈ మన చికెన్ కర్రీ ఒకటి చికెన్ జాయింట్స్ ఒకటి తర్వాత ఫ్రాన్స్ ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఉన్నాయండి వీళ్ళు బిఫోర్ తర్వాత మటన్ ఒకటి బిఫోర్గా మసాలాతోటి ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నారు ఆల్రెడీ అదేంటంటే వీళ్ళు ఆల్రెడీ ఈ కుకింగ్ ఆల్రెడీ కుకింగ్ అయిపోయింది ఆల్రెడీ అంటే వీళ్ళు వండేశారు వండేసారంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం జరిగింది మేము వచ్చి 10 గంటలకు వచ్చేటప్పటికే డీప్ ఫ్రిడ్జ్లో అన్ని కూడా ట్రేస్ అన్ని తీసి బయటకు వెరిఫై చేయడం జరిగింది ఆ టైంకి ఆల్రెడీ బిఫోర్ డే కుకింగ్ అయినవి అన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మేము శాంపుల్స్ సేకరించడం జరుగుతుంది ఈరోజు మటన్ కర్రీ ఒకటిని ఫిష్ ఫ్రై ఒకటి తీయడం జరిగింది ఈ ఆహార పదార్థాలు అన్నింటి కూడా డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది బిఫోర్ కాబట్టి బిఫోర్ ఏదైనా 1 అవర్ 2 అవర్స్ బిఫోర్గా వండి పబ్లిక్ సర్వ్ చేయాలి కానీ వీళ్ళు అడ్వాన్స్గా తయారు చేసి ఈ నిన్నటివి నిల్వ చేయడం జరిగింది ఈ ప్రజలకు కానీ రెస్టారెంట్ హోటళ్ళ నిర్వాహకులకు ఎటువంటి సూచనలు ఇస్తారు ఎప్పుడైనా సరే హోటల్కి వెళ్ళేటప్పుడు మటుకు ముందు ఏంటంటే హైజీనిక్గా ఉందా లేదా ముందు చూసుకోవాల్సిన బాధ్యత కన్జ్యూమర్ది ఆహార పదార్థాలు వారు ఇచ్చేటప్పుడు ఏంటంటే వెలుతురులో ఇప్పుడు చాలా రెస్టారెంట్స్ ఏంటంటే సన్సెట్గా ఉంటున్నాయి అంటే వెలుతురు లేకుండా ఉంటున్నాయి వెలుతురులో కాకుండా
మంచి వెలుతురులో చూపులట్లో ఉన్న వెలుతురులో కానీ మీరు ఆహార పదార్థాలు లేదని ఆర్డర్ చేసి తిన్నా ఆ వచ్చేటటువంటి ఆహార పదార్థం అది నాణ్యత ఉందా లేదా మీరు కట్ చేసిన వెంటనే దాని తాలూకి తెలిసిపోద్ది బిఫోర్ డే అనుకోండి అది సాగుతూ ఉంటుంది అదే సేమ్ డే అనుకోండి ఆటోమేటిక్గా పీస్ జనరల్గా కట్ అవుతుంది తెలియగా ఉంటుంది మీకు సో ఏదైనా సరే మీరు ఆర్డర్ ఇచ్చేటప్పుడు కానీ సర్వ్ చేసిన తర్వాత బిఫోర్ చూసుకున్న తర్వాతే తినవలసింది ప్రజలకి మేము సజెస్ట్ చేస్తున్నాం సో అయితే ప్రస్తుతానికైతే ఈ శ్రీపురంలోని బార్బిక్యూ విషయంలో ప్రస్తుతానికి నిల్వ ఉంచిన ఆహారాన్ని ఉపత్రం గురించి ప్రస్తుతం చూసుకోవచ్చు ఈ చికెన్ అనేది నిన్న ఇది వేడి చేసిన ఈ మాంసాన్ని ఈరోజు మళ్ళీ దాన్ని వేడి చేసి వడ్డించేందుకు సిద్ధం చేస్తారు దీని శాంపిల్స్ను సేకరిస్తారు కెమెరా పర్సన్ ప్రసాద్తో ఖజా టీవీ 9 విశాఖపట్నం ప్రైవేట్ రెస్టారెంట్ల సంగతి సరే సరి మరి ప్రభుత్వ క్యాంటీన్లు ఎలా ఉన్నాయి మరి అక్కడ నాణ్యమైన ఫుడ్ దొరుకుతుందా అసలే కోవిడ్ సిచ్యుయేషన్ ఆ మేరకు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారా విజయవాడ హనుమానపేట ప్రభుత్వ ఆసుపత్రి తీరు ఎలా ఉంది మా ప్రతినిధి విక్రమ్ మరిన్ని వివరాలు అందిస్తారు ప్రస్తుతం మనం పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఇదే తల్లి పిల్లల హాస్పిటల్ ప్రసూతి హాస్పిటల్గా ప్రస్తుతం ఉన్న నేపథ్యం మనం చూడొచ్చు ఈ హాస్పిటల్కి చాలామంది గర్భిణీ స్త్రీలతో పాటు చాలామంది రోగులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ హాస్పిటల్ పక్కనే అంటే ఇదే కాంపౌండ్లో గవర్నమెంట్ పాత గవర్నమెంట్ హాస్పిటల్ కాంపౌండ్లో ఒక క్యాంటీన్ అయితే రన్ చేస్తున్న పరిస్థితి అసలే ఈ కరోనా టైంలో క్యాంటీన్లు అంటే ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు నిన్న దాడుల్లో చాలా విషయాలు మనకు బయటపడ్డాయి అసలు ఇక్కడ ఈ ప్రభుత్వ హాస్పిటల్ కాంపౌండ్లో ఉన్న ఈ క్యాంటీన్లో అంటే చాలామంది రోగులు ఇక్కడికి వచ్చే తినే పరిస్థితుల్లో అసలు ఎలా ఉంది ఇది చూడొచ్చు ఒక కొబ్బరి చీపురు సాధారణంగా ఈ చీపురు దీనికే పెడుతుంటారు కానీ చాలా మట్టి పట్టిన చీపురు అయితే ఉంది ఎవరైతే పొరాటా చేస్తున్న వ్యక్తి ఉన్నారో ఆయనకి కనీసం మాస్క్ లేదు ఆయన కూడా పెద్ద ఆయన మనం చూడొచ్చు అసలు పూర్తి అపరిశుభ్రత వాతావరణంలో ఈ క్యాంటీన్ రన్ చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది ఒక నిమిషం లోపలికి వెళ్తే ఇది చూడొచ్చు రెండు సింకులు ఇవి కూడా అంతే క్లీన్లీనెస్ లేకుండా కనిపిస్తున్న సింకులు ప్రధానంగా వెంటిలేషన్ లేని ఈ హోటల్లో మనం చూడొచ్చు ఒక ఏదైతే ఉందో ఎందుకంటే ఒక వ్యక్తికి కాస్త దూరం ఉండాలి ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణంలోనే ఇలాంటి క్యాంటీన్ అయితే రన్ చేస్తున్న పరిస్థితి ఒకసారి ఇలా వెళ్తే ఇదే అన్నీ కూడా ప్యాకెట్లో చట్నీలు కావచ్చు లేకపోతే పెరుగు కావచ్చు ఇవన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టిన పరిస్థితి అలాగే ఇవన్నీ పూరీలు అనమాట అంటే ఎప్పుడేసారో తెలియదు పూరీలు అయితే ఇలాగే ఉన్నాయి దీని మీద ఒక లిడ్ లేదు మూత లేదు ఏమీ లేదు ఒకసారి ఇక్కడున్న వీళ్ళతో మాట్లాడదాం అంటే ఎవరైతే ఇక్కడికి వస్తూ ఉంటారో అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి రోగులు ఎవరైతే వస్తుంటారో వాళ్ళకి ఆకలిసిన టైంలో ఇక్కడికి వచ్చి తింటూ ఉంటారు అమ్మ ఏంటి ఎప్పటి నుంచి ఇది రన్ చేస్తున్నారు మీరు సార్ నేను కొత్తగా జాయిన్ అయ్యాను సార్ నేను 3 డేస్ నుంచి వస్తున్నాను ఓనర్ ఎవరు మీరు దీనికి ఓనర్ ఎవరు మేడం రాలేదు సార్ రాలేదు సార్ మేడం ఇంకా అంటే మీరేంటి కేవలం క్యాషియర్ మాత్రమేనా అంటే ఇలాగే రోజు అమ్మకాలు జరుగుతుంటాయి ఏమంటారు ఫుడ్ లేదు సార్ నేను 2 డేస్ అవుతుంది సార్ వచ్చి అంత ఐడియా లేదు సార్ అంటే ఓనర్ అయితే ఇక్కడ లేరు కేవలం నేను క్యాషియర్ని మాత్రమే నేను వచ్చి 2 రోజులు అవుతుంది అని అంటున్నారు కానీ ఈ పరిసర వాతావరణం అంతా చూస్తుంటే అంటే చాలా హెల్దీగా ఉండాల్సిన క్యాంటీన్ అది కూడా ఒక ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్న క్యాంటీన్ పరిస్థితి ఇది మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నప్పటికీ కూడా ఇలా క్యాంటీన్ నిర్వాహకులు కావచ్చు కొంతమంది హోటల్ నిర్వాహకులు వాళ్ళు ఇంకా ఎలాంటి మేల్కొలుపు లేకుండా ఇలాగే రన్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి క్యాంపస్ ప్రసాద్తో విక్రమ్ టీవీ 9 విజయవాడ పాత గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి